Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ పొలిటికల్ సత్తా ఇంతేనా? మంచి అందగాడు, స్ఫురద్రూపి, విలన్లను చితకబాది లక్షలాది మంది అభిమానుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. నిజానికి అతి తక్కువ సినిమాల్లో నటించిన ఆయనకు లక్షలాది మంది అభిమానులను సమకూర్చిపెట్టింది ఆయన హీరోయిజమే. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనంటే పడిచేస్తారు. సినిమాల్లో పవన్ రేంజ్ అది. ఆయన సినిమా రిలీజ్ అంటే థియేటర్ల దగ్గర తొక్కేసలాట ఆయన క్రేజ్కు అద్దం పడుతుంది. అయితే రాజకీయాలలో మాత్రం పవన్ కళ్యాణ్ పెద్దగా రాణించలేదనే చెప్పాలి. ఆయన ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయలేదు. పవన్ కళ్యాణ్కు ఉన్న బలం ఆయనకున్న అభిమానులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బట్టి ఆయన కులం రెండూ కలిస్తే ఆయనకు విజయం పెద్ద కష్టమేమీ కాదు. కానీ పవన్ కళ్యాణ్ తొలి నుంచి ఇతరులపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. అది అభిమానులకు కూడా మింగుడు పడడం లేదు. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. బీజేపీ టీడీపీ కూటమికి ఆయన మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మద్దతు వల్లనే టీడీపీ విజయం సాధించిందని ఇప్పటికీ ఆయన అభిమానులు చెప్పుకుంటారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి కమ్యూనిస్టులు, బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తుతో ఉన్నారు. రానున్న కాలంలో టీడీపీతో జతకట్టే అవకాశాలను కొట్టి పారేయలేని పరిస్థితి. ఒంటరిగా పోటీ చేసే సాహసాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చేయలేదు. అసలు పవన్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఎప్పుడూ కృషి చేయలేదు. పార్టీ పెట్టి 7 ఏళ్లవుతున్నా ఇంతవరకు చేతి వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన నియోజకవర్గాల్లోనే నాయకత్వం ఉంది. టోటల్గా పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ స్టామినా ఇది.